యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనల్ని సమకూరుస్తున్న తన ప్రేమను బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారము ఉన్నాం. అందుని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. సహజంగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఏమిటది అని అంటే ప్రతిదానికి దేవుని చిత్తం ఏమిటో అంటూ ఉంటాం. ఉద్యోగం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టించాలన్నా, లేకపోతే వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, వ్యాపారాన్ని కొనసాగించాలన్నా, లేక విద్యలో మంచి జయం పొందాలన్నా, కాలేజీలో సీటు కావాలన్నా, లేకపోతే అనే స్కూళ్ళల్లో సీటు కావాలి, ఏది కావాలన్నా మన పట్ల దేవుని చిత్తం ఏంటో అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు నిజానికి పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏమిటి దేవుని చిత్తం అంటే, అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి అన్నది మనం పరిశీలన చేసే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక మాట మనకు ధ్యానం చేద్దాం. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన సమాధాన పరచడానికి వచ్చాడు, ఆయన శత్రులుగా వారిని స్నేహితులుగా మార్చుకోవడానికి వచ్చాడు అని మనం అనేక రకాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మన పట్ల దేవుని చిత్తం ఏమి చేయటానికి వచ్చాడు అని అంటే, అక్కడ యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, చదువుదాం. ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థించే ముందు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6:37-38 వచనాలు ఒక మాట రాయబడింది, చదువుదాం. తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారందరూ నా యొద్దకు వత్తురు. అంటే తండ్రి అనుగ్రహిస్తే తప్ప ఆయన దగ్గరకు వచ్చేవారు వేరేవారు కాదు. తనంతట తాను పిలుచుకునే అవకాశం కానీ, తనంతట తాను రప్పించుకునే అవకాశం కానీ లేదు అన్న సత్యాన్ని లేఖన భాగంలో యేసుక్రీస్తు వారి యొక్క మాట ప్రకారంగా మనం నమ్మాలి. అది సంఘానికి ఎవరు రావాలన్నా, సంఘంలో ఎవరు ఉండాలన్నా అది దేవుడు పంపితేనే రావాల్సిందే తప్ప మనం పిలిస్తే రారు. అందుకనే లేఖన భాగంలో చెప్తాను, అందుకని ఆ మాట అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమంత మాత్రమే బయటకు త్రోసివేయను. అంటే మనుషులు బట్టి ఎవరైనా లోపలికి వస్తే, లేక వంశ పారంపర్యాన్ని బట్టి ఎవరైనా లోపలికి వస్తే వారిని త్రోసివేసే అవకాశం ఉంటుంది. కానీ తండ్రి మాత్రం ఎవరినైతే పంపించాడో వారిని మాత్రం యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఆత్మ కానీ ఆయన త్రోసివేసే అవకాశం లేదని లేఖన భాగం తెలియకపోసాం. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రావాల్సిందే తప్ప మనుషులు ప్రేరేపిస్తూనో, మనుషుల కొరకో, లేక కాపర కొరకో, లేకపోతే నాయకుల కొరకో, లేక పదవుల కొరకో, లేకపోతే అధికారం కొరకు ఆయన దగ్గరికి వచ్చే వారికి మనం ఉండకూడదు. ఎందుకు అలా వస్తే ఖచ్చితంగా అన్నాడు, నేను వారిని త్రోసివేస్తాను అన్నమాట చూస్తున్నాం. అంటే తండ్రి పంపిస్తే అటువంటి వారిని ఎవరు తోసివేసే అవకాశం లేదు. నిజంగా తండ్రి పంపించాడన్న సత్యాన్ని ఎరిగితే వాళ్ళు ఏ పాపము కానీ, ఏ కపటం కానీ, ఏ లోక సంబంధమైన దురాశ కానీ వారిలో ఉండదు అన్న సత్యాన్ని కూడా ఈ వచనాన్ని బట్టి మనం గమనించగలుగుతున్నాం అని చెప్తూ కింద అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. ఇంకో మాట అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా తెలియపరచాం. ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు, పరలోకమును ఎందుకు దిగి వచ్చాడు అంటే, మన ధనవంతుడిగా ఉన్న ఆయన, సృష్టికర్త అయిన దేవుడు దరిద్రులుగా ఉన్న మనను దరిద్రులుగా ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చిపడ్డాడు. ఇది దేవుని చిత్తము. కానీ ఈ రోజుల్లో సేవకుడు అనబడిన వాడు దరిద్రుడిగా ఉన్నవాడు ధనవంతుడు అవుతున్నాడు, ధనవంతుడు చేసిన విశ్వాసులేమో దరిద్రులుగా మార్చబడుతున్నారు. కానీ తండ్రి చిత్తం ఏమిటంటే, దేవుని యొక్క ఉన్నతమైన కృపటి దేవుని చిత్తం ఏంటంటే, అక్కడ అన్నాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకములను దిగి వచ్చింది. ఏమిటి ఆయన చిత్తం అని అంటే, నశించి పోయిన దాన్ని వెతికి రక్షించటమే దేవుని చిత్తం. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించే విధానం అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి, ఆ రక్షణ మార్గం నడవాలంటే ఏం చేయాలి, ఆ రక్షణ అనుభవాన్ని కలిగి జీవించాలంటే ఏం చేయాలి, అది ఏమి చేయటం దేవుని చిత్తం, ఏమి చేస్తే దేవుని చిత్తముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా ఉండగలడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ప్రేమను దేవుని కృపను పొందగలిగిన వ్యక్తిగా ఉండగలడనని మనం పరిశీలన చేస్తే దేవుని చిత్తం అంటే ఏమిటో కొన్ని మాటలు చదువుదాం. తెస్సలోనికి సంఘానికి పౌలు గారు ఆయన తెలియపరుస్తున్నాడు.
తండ్రి అయిన దేవుడు తన పిడి కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించింది ఆయన ఆశ నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన కోరికను నెరవేర్చుకోవడానికి కాదు అన్నమాట. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చడం, అంటే తండ్రి ఇష్టమే నెరవేర్చబడాలి. తండ్రి ఏంటి, తన ఇష్టం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండటమే తన ఇష్టము. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామమును ధరించిన వారు లేక యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తున్న వారు, యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండగలుగుతూ పరిశుద్ధత కలిగి జీవించాలి. అంటే ఈ పరిశుద్ధత కలిగి జీవించడానికి ఏం చేస్తే పరిశుద్ధత కలిగి ఉంటాం అని మనం పరిశీలన చేస్తే తెసలోనికి సంఘానికి రాసిన ఆ పత్రికలో కొన్ని మాటలు చదువుదాం. తెసలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4:3 ఒక మాట అంటున్నాడు, చదువుదాం. పరిశుద్ధతను కోల్పోవడానికి, ఒక వ్యక్తి పరిశుద్ధతను కోల్పోవడానికి కారణం ఏమిటి అని పరిశీలన చేస్తే, పరిశుద్ధతను కోల్పోవడం దేవుని చిత్తం కాదు, పరిశుద్ధతను కలిగి ఉండడం దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే అక్కడ రాయబడిన మాట మన సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన తన ఆత్మ ప్రేరేపణ ద్వారా నశించిపోతున్న మన కొరకు సిద్ధపరిచిన ఆ లేఖన భాగాన్ని పరిశీలనగా మనం చూద్దాం. దేవుని చిత్తము ఏమిటి అని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేస్తే పరిశుద్ధత కలిగి ఉంటామనంటే అక్కడ ఒక మాట రాయబడింది, చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అని చెప్పాడు. పరిశుద్ధులగుటయే అంటే ఏ విధంగా కాగలము అంటే రెండో మాట అంటాడు, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. అంటే పరిశుద్ధత అనేది దేని ద్వారా పోతుందంటే జారత్వం ద్వారా పోతుంది. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మొట్టమొదటి మాట చెప్తున్నమాట. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మంది ఆయన వెంబడించారు, అనేక మంది స్త్రీలు వెంబడించారు, పురుషులు వెంబడించారు, అనేక మంది వెంబడించారు. ఎంతమంది వెంబడించినా ఈ దినాల్లో సేవకులు ప్రలోభ పెట్టే స్త్రీలు అనేక మంది చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తుని ప్రలోభ పెట్టిన వారి స్త్రీలు ఉండవచ్చు, అయినా ఆయన ప్రలోభాలకు లోబడిన వ్యక్తిగా కాకుండా తన ఘటాన్ని ఏ విధంగా కాపాడుకోగలిగినో ఆ విధంగా మనం కూడా కాపాడుకోవాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసం. జారత్వం అంటే వ్యభిచారము. భార్య ఉండగా వేరొక స్త్రీతోటి, భర్త ఉండగా వేరొక స్త్రీతోటి, అదే రీతిలో అనేక రకాలైన అక్రమ సంబంధాలతో జీవిస్తున్న వారు జీవిత వీరెవరు అంటే లోకస్తులు కాదు సుమా, లోకంలో ఉన్నవారు కాదు, ఆయన రాజ్యంలో ఉన్నవారే. ఆయన రాజ్యాన్ని రాజ్యం అంటే సంఘములో ఉన్నవారే, సంఘమును పరిపాలిస్తున్న వారే కొంతమంది ఆ జారత్వమునకు లోబడిన వారే పరిశుద్ధులు. వారు జారత్వమునకు లోబడటం వల్ల పరిశుద్ధత వారు కోల్పోవటమే కాకుండా వారు నడిపించే సంఘం కూడా పరిశుద్ధత కోల్పోతుంది. కడవర దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ వల్ల ఎవరి చేప కాపాడుతుంటే సంఘమును కూడా కాపాడగలిగిన అనుభవాన్ని మనం విశ్వాసైనా, కొత్తగా వచ్చిన వారైనా, లేక అనేక సంవత్సరాలు సంఘంలో ఉన్నవారైనా, లేక అనేక సంవత్సరాలకు పదవులు అలంకరించిన వారైనా, ఎవరైనప్పటికీ కూడా అనేకటి ముఖ్యంగా సంఘ కాపరైనా సరే, సంఘాన్ని నడిపించే, సంఘానికి బోధించే సంఘ కాపరైనా సరే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏ విధంగా కాబట్టి జారత్వమునకు దూరం అంటే వ్యభిచారములకు, స్త్రీల ప్రలోభాలకు లోని కాకుండా, స్త్రీలు అనేక రకాల పాపపు క్రియలకు పాపపు మాటల చేత వారు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో జారిపోకుండా అటువంటి వారికి దూరముగా ఉండనట్టుగా దేవుని చిత్తమే అన్నమాట లేఖన. ఈ విధంగా కాపాడుకున్న వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఉన్నారంటే ఉన్నారు. ఎవరండి ఆయన? యోసేపు. ఫలించడు కమ్ముగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన యోసేపు భక్తుడు మనకున్నాడు. ఆయన అన్నల చేత దూషింపబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. అన్నలు తన మీద పగపట్టి, ఎందుకు పగపట్టాడంటే అన్నల మీద అన్నలు చేసే తప్పుడు కార్యాలు తన తండ్రికి చెప్తున్నాడని, మా మీద లేనిపోయిన సాడీలు కాదు చెప్పేది, అతను నిజం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు. కానీ సత్యము చెప్పిన విధానాన్ని బట్టి దాన్ని సహించక పాపము చేస్తున్నవారు, లేక తప్పులు చేస్తున్నవారు, లేక తండ్రికి విరుద్ధముగా చేస్తున్న కార్యాలు చేస్తున్న వ్యక్తులు మంచి వ్యక్తిగా, నీతిమంతుడిగా జీవిస్తున్న లేక యథార్థవంతుడిగా జీవించినట్టుగా తన తండ్రి మాటకు లోబడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు పాపమునకు చోటివ్వకుండా ఆ ఉన్న యోసేపును గాయపరిచిన విధానం, అమ్మివేసిన విధానం, మనం దూషించిన విధానం, తన మీద పగ పెట్టుకున్న విధానం లేక అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోసేపు పాపమునకు అంటే కీడుకి కీడు చేయకుండా, లేక దూషణకు దూషణ మాట్లాడకుండా, లేక ఆ గాయానికి గాయం చేయకుండా ఏం చేశాడంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, నాకు న్యాయం చేస్తాడని ఒక ఉన్నతమైన విశ్వాసంతో కొనసాగాడు. కనుకనే ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడిన తర్వాత కూడా
ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా తన ఒక స్త్రీ వచ్చి పాపం చేయమని చెప్పినప్పుడు ఆయన అన్నమాట నా దేవుని దృష్టికి నేను పాపమును కట్టుకొందనా అన్నమాట అంటే తన ఘటాన్ని కాపాడుకున్నాడు ఆయన తన చారత్వమునకు దూరముగా ఉండి ఏమయ్యాడంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన ఉన్న యథార్థతను కాపాడు దేవుని ఎందున్న భక్తిని కాపాడుకున్న వ్యక్తిగా యోసేపు ఉన్నాడు అందుకని కింద మాట ఆ తెసలోనికి సంఘానికి ఆ కింద మాట అంటారు 4-5 వచనం కూడా మనం చదివితే అది అర్థం మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవాడో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము స్పష్టంగా ఇక్కడ రాయబడి జారత్వమునకు దూరముగా పోవాలి జారత్వమునకు దూరముగా పోవాలి జారత్వం దేంతో చేస్తావంటే నీ శరీరంతో చేస్తావు నీ దేహంతో చేస్తావు నీ దేహమనమైన ఘటాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో నువ్వు తెలుసుకోవాలి అది నేర్చుకోవాలి అలా నేర్చుకొనటే ఎరిగినటే దేవుని చిత్తం జారత్వమునకు దూరముగా పారిపోటం అది దేవుని చిత్తం పారిపోగలట్టుగా నీ ఘటాన్ని ఏదగా కాపాడుకోవాలి అది ఎరుగుట దేవుని చిత్తమన్న సత్యాన్ని లేఖనం దీనికి ఈ వచనాలకు ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే ఆయన యోసేపు జీవిత విధానమే మనం చూస్తున్నాం ఘటాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు దేవునికి ఘనతను తీసుకొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు అన్య రాజైన ఫరో రాజ్యంలో ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంతేకాకుండా కరువు కాలంలో తన కుటుంబం తన అన్నలను తన తల్లిదండ్రులను పోషించడానికి ఒక గొప్ప సాధనముగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు ఏం చేశాడు ఆయన అంటే ఏమి చేయలా కేవలము పరిశుద్ధతను కాపాడు పరిశుద్ధతను కాపాడుకొనడం వల్ల దేవుడు తనకి పరిపూర్ణమైన జ్ఞానాన్ని పై నుండి వచ్చే జ్ఞానాన్ని ఇచ్చి తన హృదయానికి సమాధానం తన శరీరానికి పవిత్రతను అనేక రకమైన ఆ జ్ఞానముతో నింపిన వ్యక్తిగా దేవుడు ఉన్నాడు కనుకనే యోసేపు గురించి ఇప్పుడు ఫలించని కొమ్మగా అతనికి పేరు ప్రఖ్యాతి సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని చిత్తం అంటే అది దేవుని చిత్తం అంటే ఏమంటే మన ఉద్యోగం రావటమో దేవుని చిత్తం కాదు మనకు ఏం కావాలో సమస్తాన్ని అనేది దేవుడు మనము వ్యాపారం చేయడం దేవుడి చిత్తము కాదు ఎందుకనగా ఆయన మనకి ఏది కావాలో ఆయన ఎరిగిన దేవుడే ఉన్నాడు మనం ఏం చేయాలి అది దేవుని చిత్త ప్రకారం కాదు మన ప్రవర్తన ప్రకారంగా దేవుడు ఇస్తాడు మనం ఏదగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మన జీవిత విధానం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు మనకు సమృద్ధికరమైన ప్రతి ఒక్కటి మనకు అవసరం తీర్చేవాడు మన ఆశ నెరవేర్చే దేవుడుగా ఉంటాడు కానీ దేవుని చిత్తం అనగా మొట్టమొదటిది ఏమంటాడు ఆయన జారత్వమునకు దూరముగా పారిపోగలిగితే నీవు పరిశుద్ధతను కాపాడుకుంటావు రెండోది పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా జారత్వమునకు ప్రేరేపించే స్త్రీల ఒరిలో పడకుండా శీల మాటలకు ప్రలోభ పడకుండా నీ ఘటాన్ని నువ్వు కాపాడగలిగిన ఆ మనస్సు కాపాడుకున్న ఆ సామర్థ్యాన్ని నీవు కలిగి ఉండటయే దేవుని చిత్తం అన్నమాట చూస్తున్నాం మూడో మాట కూడా లేఖన భాగంలో మనం చూద్దాం మూడో మాట కూడా అదే తెసలోనికి రాసిన పత్రిక 5:18 చూద్దాం తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5:16 కలిసినే దయచేసి గమనించాలని కోరుతాను చదువుతాను మీరు వినాలని కోరుతున్నాను అక్కడ అంటాడు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి చెల్లించండి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఇంకా ఎలాగ చేయాలి అంటే ఒక్కటి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అని అంటే మనం ఏ విధమైన ఆలోచన కలిగి ఉండ ప్రార్థించే వారిగా మనం ఉండాలి అందుకని 15 అంటాడు ఎవడనూ కీడునకు ప్రతి కీడును చేయక ఎవరికైనా చేయకుండా చూసుకొనడి మీలో ఒకరినేళ్ళ ఒకడునో మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనడి అన్నాడు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి చెల్లించడి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తూ అంటాడు ఆత్మను ఆర్పకుడి అంటే దేవుని ఆత్మను ఏ విధంగా ఆర్పుతున్నాం అంటే కీడుకు కీడు చేసే విధానం బట్టి దేవుని ఆత్మను ఆర్పుతున్నాం ఇంకో మాట అంటాడు కీడుకు ప్రతి కీడు చేయక అన్నమాట చూస్తున్నారు రెండోది మీరు ఒకరే ఎడలను మనవడం మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకో అంటే ఎల్లప్పుడూ ఒకరి ఎడలో ఒకరు మేలు కలగముగా కలిగేదిగా మనం జీవించాలి తప్ప కీడు చేసేది కానీ నష్టం చేసేది కానీ మనం జీవించకూడదు ఈ రెండు గుణాలు ఎప్పుడు కలిగితే దేవునితో సత్సంబంధం కలిగి జీవించినప్పుడు ఆ సత్సంబంధం కలిగి జీవించే విధానమే ప్రార్థనాపూర్వకమైన జీవిత విధానం మనం ప్రార్థించే వారిగా ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తాం అందుకని నిర్మించి మనం చెప్పుకున్నాం దేవుని చిత్తం ఏమిటి దేవుని హెచ్చరిక ఏమిటి అనంటే దానియేలు భక్తుడు హెచ్చరించాడు ఎవరిని హెచ్చరించారు తన స్నేహితుడిని హెచ్చరించాడు వారు భక్తులు కాదా ప్రార్థనా పనులు కాదా దేవుని అందు భయభక్తులు కలిగిన వారు కాదా అంటే పరిపూర్ణమైన దేవుని భయభక్తులు కలిగిన వారు అన్యరాజు వారి గురించి గొప్ప సాక్ష్యాన్ని వీరు నమ్మిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడు
అనే సాక్ష్యము పొందిన వ్యక్తులుగానే ఉన్నారు. అటువంటి దానియలు ఏంటంటే వారిని హెచ్చరిక చేశాడు. ఏమనంటే మనము నశింపకుండానట్లుగా ఎవరితోటి ఆ దేశపు జ్ఞానులు లోక సంబంధమైన జ్ఞానులతో మనం నశింపకుండానట్లుగా దేవుని కటాక్షము పొందినట్టుగా మనం దేవుణ్ణి వేడుకొనుడి అన్నమాట మనం చూస్తాం. ఏ వేడుకొనుడని వారిని హెచ్చరించను. ప్రార్థించే వారికి మనం నశింపకుండానట్లుగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మనము నశిస్తున్నాం, మన కుటుంబం అధోగతి పాలవుతుంది, అయినా మనం ప్రార్థన చేయం. ఏదో ఆదివారం మాత్రం చర్చికి ఏదో అలా వెళ్తాం అలా వచ్చేస్తాం, కానీ దేవునితో సత్సంబంధం కలిగి జీవించే విధానాన్ని మనం అలా ఉండకపోవటం వల్ల నువ్వేం కోల్పోతున్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుగా నీ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావు. ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రార్థన క్రైస్తవ జీవితానికి గొప్ప ఆయుధం లాంటిది. ప్రార్థనాపూర్వకమైన పోరాటంతో దేవుని మనసుని జయించే వారికి మనం ఉండాలి. ఆయన మన పట్ల, మన పాపముల పట్ల, మన అవిధేయత పట్ల, మన అవిశ్వాసం పట్ల, మన తిరుగుబాటుతనం పట్ల, తన కోపమును మన పట్ల ఉగ్రరూపుడుగా మన మీద పడకుండా ఉన్నట్టుగా తన మనసును కరిగింపచేసే రీతిలో, తన మనసును గెలిచే రీతిలో తనతో ప్రార్థనాపూర్వకంగా దేవుడితో పోరాటం చేసేవారిగా మనం ఉండాలి. అటువంటి పోరాటం మోసగాడైన యాకోబు చేశాడు. పోరాటం తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఇంతమందిని మోసం చేసిన వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని గ్రహించిన దేవుడు యాకోబు అయి ఉండి దేవునితో ప్రార్థనాపూర్వకంగా పోరాటం చేసి అక్కడ మంచి సాక్ష్యాన్ని పొందినాం. నీవు పోరాడి గెలిచితివి, నీవు నాతో పోరాటం చేసి గెలిచితే కనుక ఇక్కడ నుంచి నీవు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అనబడదు. అంటే జీవిత విధానాన్ని మార్చాడు ఆయన. మోసకరమైన జీవిత విధానం నుంచి యథార్థమైన జీవిత విధానం వరకు మార్చేశాడు ఆయన. పిలువబడిన ప్రజల వలె, ఏర్పరచుకున్న ప్రజల వలె ఆయన నామమును మార్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని చిత్తాన్ని మనం కనుగొనే విధానం ఎలా అంటే కృతజ్ఞత చెల్లించే విధానంలో మనం ప్రార్థించేవారు. ప్రార్థిస్తూ దేవుని దగ్గర నుంచి పొందుతున్న మేలైనా నష్టమైనా కష్టమైనా ఈ ప్రతిదాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞత చెల్లించే విధానం అది దేవుని చిత్తం అని చెప్పిన మాట మూడో మాటగా మనం అంటున్నాం. కనుక అందుకని స్పష్టంగా కీడుకు ప్రతి కీడు చేయక ఏమంటాడు, కీడు ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికి నేను చేయకుండా చూసుకునండి. మీరు ఒకరినెల్లో ఒకడునో మనుషులందరిలను ఎల్లప్పుడూ మేలే దాన్ని అనుసరించి నడుచుకోండి. దేవుని ఉన్నతమైన మేలైన దాన్ని అనుసరించాలి. మేలైనటువంటి వాక్యమే ఆ వాక్యము, జీవవాక్యమే ఉన్న ఆ వాక్యము మనం అనుసరించగలిగితే, వాక్యం అనుసరించడమే కాకుండా ప్రార్థనాపూర్వకంగా దేవునితో సత్సంబంధం కలిగి జీవించగలిగితే ఆయన మనకు కావలసిన దీవిని అనుగ్రహింపు చేయడానికి శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక ఆయన మనకు అన్యాయం చేయట అసంభవమైన దేవుడు. మనకు న్యాయమే చేస్తాడు తప్ప అన్యాయం చేయడు. ఎప్పుడు చేస్తాడంటే వాక్యానుసారంగా నడుచుకొనుచు కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరిస్తూ మనం నడుచుకోగలిగిన వారం ఉండి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటే కృతజ్ఞత చెల్లించే విధానం దేవుడు అంగీకరిస్తాడు. అది దేవుని చిత్తం అన్నమాట మూడవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా నాలుగో మాట గురించి మాట్లాడతాం. ఏమిటి దేవుని చిత్తం? మొదటిది మనం మాట్లాడుకున్న ఏమిటది, జారతమునకు దూరముగా పోవటం వల్ల పరిశుద్ధను కాపాడుకుంటే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధను కాపాడుకోవాలంటే, జారతమునకు దూరముగా పారిపోవాలంటే మన ఘటాన్ని అంటే మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకొనవలెనో అది ఎరుగునటయే దేవుని చిత్తం అన్నమాట. లేక అంటే ఎరుగుండాలంటే దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. యోసేపు అది దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నాడు, దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నాడు, దేవుని కాపుదల గురించి తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని ఆయన తెలుసుకున్నవాడు అండి. తన శరీరమును కాపాడుకున్న విధానం మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని గురించి పరిపూర్ణంగా ఎరిగిన వారమండి. మనం జాగ్రత్తమునకు దూరముగా పారిపోనట్టుగా మన ఘటాన్ని మనం కాపాడుకున్న రీతిలో ఎరిగిన వారం ఎనుట దేవుని చిత్తం. అదే రీతిలో మనం ప్రార్థించే వారికి ఉంటున్నాం, సంఘములు సభ్యులుగా ఉన్నాం, సంఘములు విశ్వాసులుగా ఉన్నాం, ప్రార్థించే వారికి ఉంటున్నాం, పాటలు పాడేవారికి ఉంటున్నాం, వాక్యం చదివేవారికి ఉంటున్నాం, ఆరాధించే వారికి ఉంటున్నాం, అవకాశం వస్తే వాక్యాన్ని బోధించే వారికి కూడా ఉంటున్నాం, కానీ సంఘ కాపరి కూడా హెచ్చరికలు చేసేవారికి ఉంటున్నాం. ఇవన్నీ చేస్తున్నా నీవు కీడుకు ప్రతి కీడు చేయకుండా నీవు అక్కడ ఏ విధంగా అంటాడంటే మనుషు ఒక్కరి ఎడలో ఒకడును మనుషులందరిలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునే వాడిగా మనం ఉండాలి. అంటే ప్రతి వారికి కీడు చేసేవారు కాకుండా ఎదుటి వారికి మేలుకరముగా జీవించే విధానం మనం కలిగి జీవించే విధానం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండమంటే దేవుడు చేసిన ఆ సమస్య అయినా అది సంతోషమైన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. అది దేవుని చిత్తము అన్నమాట లేఖన భాగం మనం మూడో మాట. నాలుగో మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదగా ఆలకించాలని కోరుతున్నాను.
క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన సమయానికి వచ్చాం. మనం అంత్యకాల దినాల్లో ఉన్నాం. మరి కొన్ని దినాల్లో థర్డ్ వేవ్ ప్రవేశించిందని, అనేక దేశాల్లో కూడా లాక్డౌన్ ప్రకటించబడ్డారని తెలియపస్తుంటాం. మనం వార్తలు వింటున్నాం. కనుక మనం ఆ లాక్డౌన్లో ఇరుక్కునే వారికి కాకుండా, లేక ఆ కరోనా వైరస్ నుంచి మనం తప్పించబడేవారు ఉన్నట్టుగా పరిశుద్ధత కలిగి జీవి. నీలో పరిశుద్ధత ఉంటే ఏ కరోనా, ఎటువంటి భయంకరమైన కరోనా కూడా నేనేం చేయదన్న సత్యాన్ని, అది దేవుని చిత్తం. వాటి నుంచి తప్పించబడురా దేవుని చిత్తం. తప్పించబడాలంటే ఏం చేయాలి అన్నది మన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఏం చదివాం? ఒకటి, మనం జారత్వమును దూరముగా పారిపోవాలి. ఒకటి, జారత్వం దేంతో చేస్తామంటే శరీరంతో చేస్తాం. కనుక ఆ శరీరాన్ని ఎలాగ కాపాడుకోవాలో అది తెలుసుకొని ఉన్నట్టే దేవుని చిత్తం. రెండవది, మనం కీడునకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుచు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కృతజ్ఞత చెల్లించే విధానాన్ని మనం కలిగి ఉండటం దేవుని చిత్తం అని విన్నాం. ఇక్కడ నాలుగో మాటగా ఏమంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ఇక్కడ అంటాడు, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై, యుక్త అంటే మంచి ప్రవక్తన గలవారై, అంటే మంచి ప్రవర్తన గలవారని ఎవరేమంటారు అనంటే, అక్కడ గలవారై ఏమంటాడు అక్కడ, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. ఈ మాటలు ఎక్కడ మాట్లాడతారంటే సంఘంలోనే మాట్లాడతారు, మందిరంలోనే మాట్లాడతారు. వీరెవరంటే మూర్ఖులు అంటారన్నమాట. ఎవరు మూర్ఖులు అంటే ఎవరు అంటే అజ్ఞానులు, జ్ఞానము లేనివారు. అంటే జ్ఞానం అంటే దేవుడే. యేసుక్రీస్తు జ్ఞానానికి మూలమై ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తుని కలిగి జీవించకుండా కేవలం పెదాలతో యేసునామాన్ని స్మరించుచు మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఏం చేస్తామంటే మూర్ఖముగా మాట్లాడుతాం. ప్రతి విషయాన్ని కూడా వక్రమ సంబంధమైన ఆలోచనతో, వక్రమ భాషలతో మనం మాట్లాడటం చూస్తున్నాం. దేవుని చిత్తం ఏమిటంటే అక్కడ అంటున్నమాట, ఏమన్నాడు, ఎలాగనగా మీరిట్టు యుక్త ప్రవర్తన గలవారే. యుక్త ప్రవర్తన అంటే రెండు అని రాయబడింది కింద, మేలు చేయువారే. మన నోటి మాటల ద్వారా ఎదుటి వారికి కీడు చేస్తున్నామా మేలు చేస్తున్నామా అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకనగా ఈ నాలుక పాప ప్రపంచానికి అది పునాదిగా ఉంది, అది అగ్ని లాంటిది అన్నమాట కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. నాలుక ద్వారా అంటే నాలుక అంటే మాట ద్వారా మనం అనేక రకాల పాప పురుగులు చేస్తున్నాం, అనేక రకాల దూషణ మాటలు మాట్లాడుతున్నాం. దేవుడేమో తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టిస్తే, మనమేమో మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాం. అదే నోటితో ప్రార్థన చేస్తాం, అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తాం, అదే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తామంటే అజ్ఞానుల వలె మూర్ఖపు మాటల ద్వారా మనం మాట్లాడి దేవుని చిత్తాన్ని కోల్పోతున్నాం, దేవుని ప్రేమను కోల్పోతున్నాం అన్న సత్యాన్ని. అందుకే ఎందుకంటే యుక్త ప్రవర్తన గలవారే ఉండలేక, యుక్త ప్రవర్తన అంటే మేలు చేయగలిగిన వారమే ఉండలేకపోతున్నాం. కీడే చేస్తున్నామే తప్ప మేలు చేయలేము. కారణం అంటే అజ్ఞానుల వలె మూర్ఖులుగా మాట్లాడు. ప్రతి ఒక్కరిని సరే, లోకంలో ఉన్న మనుషులతోటి విశ్వాసులను లేక తోటి బంధువులను రక్త సంబంధికులను అంటే అది వేరు. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ఫ్యాషన్ అంటే, సంఘంలో వాక్యం చెప్పిన సంఘ కాపరిని కూడా ఇంటి దగ్గరికి నానా రకాలైన మాటలతో వారు మూర్ఖపుగా మాట్లాడు. అటువంటి వారి నోరు మూయించుట దేవుని చిత్తము అన్నమాట లేఖన వారు మనం స్పష్టంగా తెలియకపోతాం. తండ్రి లోకానికి ఎందుకు వచ్చాడనంటే, తన కలవలు తన ప్రాణం ఎందుకు పెట్టాడనంటే, నిన్ను నన్ను రక్షించడానికి సుమ రక్షింపబడ్డామని చెప్పుకుంటున్న నీలో నాలో ఉండవలసింది ఏంటంటే, జాగ్రత్తమునకు దూరముగా పారిపోగలట్టుగా మన ఘటాన్ని కాపాడుకున్న మనసు మనం ఉండాలి. రెండవది, ఆయన మేలు చేసేవారిగానే ఉండాలి తప్ప కీడు చేసేవారిగా. మనం కీడుకు కీడు అంటే ఒక మాట చెడ్డ మాట మాట్లాడితే రెండు చెడ్డ మాటలు మాట్లాడటం కాదు. ఇవి అక్రమ సంబంధాన్ని మనం లేకపోయినప్పుడు కూడా అక్రమ సంబంధం కలిగిన వారే జీవిస్తున్నారని మనం లోక సంబంధమైన ఆలోచనతో మాట్లాడటం కాదు. ఎలాంటే మేలు చేసేవారు కానీ ఉండాలి. వారు నీకు వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలు చేసే విధానికి కలిగి ఉండటమే దేవుని చిత్తం అన్నమాట లేఖన స్పష్టంగా తెలియపోతుంది. క్రైస్తవులుగా చూస్తున్నాం, దేవుని చిత్తాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి దేవుని చిత్తం అంటే, మనం నోట వచ్చేమాట, అయ్యా నా దేవుని చిత్తం ఏంటో, నాకు జీతాలు రాలేదు, లేకపోతే నాకు అది రాలేదు, ఇది లేదు, నాకు ఇల్లు కట్టలేకడానికి డబ్బు రాలేదు, అది అన్నీ అంటుంటాం. ఇదనే అంటూ చివరికి అంటే ఏమో దేవుని చిత్తం అయితే ఎప్పుడు వస్తాయో అని మనం అంటుంటాం. కానీ దేవుని చిత్తం అవన్నీ సమకూర్చడం కాదు. దేవుని చిత్తం అవన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి రావాలి. వస్తాయి కూడా. ఎప్పుడు వస్తాయంటే, నీవు జాగ్రత్తమునకు దూరముగా ఉంటూ నీ ఘటమును కాపాడగలిగిన ఆ పరిస్థితి నువ్వు కలిగి జీవించగలిగితే,
అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. నువ్వు ఏది కావాలన్నా అది నీ కాళ్ళ దగ్గర రావడానికి, రప్పించడానికి సామర్థ్యం గల దేవుడు మన యేసయ్య. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృపచేతను, నిశ్చితమైన ప్రేమచేతనాయన గడిచిన దినాలన్నీ కూడా నీ కృపాశక్తి ఇచ్చారు. ఈ సమయం ముందు నీ మాటలు విన్నట్టుగా నన్ను మమ్మల్ని సమకూర్చుకున్న నీ ప్రేమను బట్టి అయ్యా, ఈ యంత్రాంగం ద్వారా నీ మాటలు ప్రకటించటకునైన మీరు మాకు ఇచ్చిన మార్గాన్ని బట్టి, ఆలోచన బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ కార్యక్రమం అయినా మరి ప్రకటించడం ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యా, ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా నీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కాసిన మేలును నీ ఆత్మచేత కలిగేటట్టు కాకుండా వాక్యము వెల్లటి అగుడుతుడని వెలుగు కలిగిన ఆ సత్యవాక్యాన్ని అయ్యా ప్రతి కుటుంబంలో నెరవేర్చుకున్నట్టుగా, నీ వాక్యములు విన్న ప్రతి హృదయంలో వెలుగునట్టుగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేతవాన్ని నింపి మీరు ఏమైనా తెచ్చుకోమని అయ్యా, అనారోగ్యం కాసిన ఆరోగ్యమును, బలహీనను కాసిన బలాన్ని, సమస్యలను పరిష్కారమును అయ్యా, మరి జ్ఞానం విజ్ఞాపించి కాస్త జ్ఞానయుక్తమైన జయజీతం కన్నట్టుగా నీ మార్గాన్ని చూపించి మీరమైన పొందమని, ఈ కార్యక్రమాన్ని సహకరిస్తే ప్రతి ఒక్కరికి కాసిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకును మాకు అనుగ్రహించేవని నా ప్రభును నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరి మా కుమారుడు మరి బెంగళూరు పట్టణ సేవ చేస్తున్నాడు. తను కూడా కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాడు. కనుక దయచేసి ప్రార్థనా పూర్వకంగా తన మాటలకు సహకరించాలని దేవుని మాట తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.